KBKS టాపిక్స్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రాంతం గురించి చెప్పుకుందాం. ఒక కప్పు టీ చేయడానికి మనకు 3 నిమిషాలు పడుతుంది. అలాగే ఆ ప్రాంతంలో ఆ కప్పు టీ చేయాలంటే 3 గంటలు పడుతుంది. ఆ ప్రాంతమే సియోచిన్ గ్లేషియర్, సియోచిన్ ప్రాంతం. సియోచిన్ హిమాలయాల్లోనే ఉన్న అతిపెద్ద మంచు దిబ్బ, కీలకమైన సరిహద్దు ప్రాంతం. పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున చైనా, మధ్య త్రికోణంలో ఉన్న ఈ పర్వత ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి. అక్కడ ఇప్పుడు శత్రువుల కన్నా ఎక్కువగా ప్రకృతితోనే యుద్ధం చేస్తున్నారు మన సైనికులు. అసలు ఈ సియోచిన్ ఎందుకు ఈ కాపల, ఆ సియోచిన్ ప్రాంతం మధ్య వచ్చిన సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు విషయమై చేసుకున్న కరాచీ, సిమ్లా తదితర ఒప్పందాల్లో సియోచిన్ గ్లేషియర్ ప్రాంతం మీద స్పష్టత లేదు. ఆ లేకపోవడంతో ఆ ప్రాంతాన్ని 2 దేశాలు తమయ్యే అని భావించాయి. మనుషులు తిరిగే ప్రాంతం కావటంతో 1970 టైంలో ఇది ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. అది మనుషులు తిరిగే ప్రాంతం కాదు కదా, అందువల్ల ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. మన దేశం నుంచి సియోచిన్ వెళ్ళాలంటే హెలికాప్టర్ తప్ప మరో మార్గం లేదు. పాకిస్తాన్ నుంచి మనకన్నా కాస్త సులభంగా ఎక్కవచ్చు. దాంతో అటు నుంచి పర్వతారోహాల తాకిడి ఎక్కువగా పెరిగింది. వారికి తోడుగా పాక్ సైనిక అధికారులు కూడా వెళ్ళేవారు. ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో భాగంగా చూపుతూ అమెరికాలో మ్యాపులు కూడా వచ్చేసాయి. జర్మన్ పర్వతారోహకులు ద్వారా ఈ విషయం తెలుసుకున్న భారత అధికారి కల్నల్ నరేంద్ర కుమార్ స్వయంగా 1-2 సార్లు సియోచిన్ వెళ్ళి వచ్చి సవివరంగా నివేదికలు ఇచ్చారు. అదే సమయంలో సియోచిన్ ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సైన్యం సిద్ధమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సరిగ్గా వారికన్నా 3 రోజుల ముందు భారత సైన్యం అక్కడికి చేరుకొని సియోచిన్ గ్లేషియర్ చుట్టుపక్కల ప్రాంతాలని తమ అదుపులోకి తీసుకుంది. ఒకవేళ ఆ ప్రాంతం పాకిస్తాన్ వశమైతే సియోచిన్ మీదుగా లడాక్లోకి శత్రువు తేలిగ్గా చేరుకునే వీలుంటుంది. అందుకే కీలకమైన ఈ ప్రాంతాన్ని సరైన సమయంలో వశపరుచుకున్న భారత్ అప్పటి నుంచి అక్కడ సైనిక స్థావరాలను కొనసాగిస్తుంది. సియోచిన్లో సైనికులకి దాచుకోవడానికి వెచ్చని నీడ ఉండదు, తాగడానికి నీరు ఉండదు, గుండెల నిండా పీల్చుకోవడానికి గాలి ఉండదు. అయినా సరే ఒంటి మీద 30 కిలోల బరువుని మోస్తూ గస్తీ తిరుగుతూ ఉండాలి. పైనుంచి పక్క నుంచి విరిగిపడే మంచు చర్యల కింద కూరుకుపోకుండా 200 కిలోమీటర్ల వేగంతో వీచే మంచు తుఫానుకు చిక్కకుండా హఠాత్తుగా విచ్చుకునే మంచు లోయల్లో జారిపోకుండా 3 నెలలు డ్యూటీ చేసి సురక్షితంగా తిరిగి వచ్చాడంటే ఆ సైనికుడికి మరో జన్మ ఎత్తినట్లే. సియోచిన్లో పనిచేస్తున్న సైన్యానికి వాళ్ళకు కావాల్సిన వస్తువులు పంపిస్తూ ఉండడానికి ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఉండాలి, అదే ఒక బేస్ క్యాంప్ అంటాం. ఆ బేస్ క్యాంపే సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తునుంటుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళిన కొద్దీ వరుసగా 100కు పైగా సైనిక స్థావరాలు ఉంటాయి. 128 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ స్థావరాలన్నిటికన్నా పైన ఉన్నది 23,000 అడుగుల ఎత్తులో ఉన్న బనా పోస్ట్. అన్నిటికంటే ఎత్తులో ఉన్న సైనిక స్థావరం పేరు బనా పోస్ట్. ఒక్కో సైనిక పోస్టుని అవసరాన్ని బట్టి 6 నుంచి 10 వరకు సైనికులు ఉంటారు. అంటే ఒక్కొక్క సైనిక పోస్ట్ దగ్గర 6-10 సోల్జర్స్ ఉంటారు. మనకి చలికాలంలో ఉండే కనిష్ట ఉష్ణోగ్రత, అంటే మనకి చలికాలంలో ఉన్నప్పుడు ఉండే మినిమం టెంపరేచర్, అక్కడ వేసవి కాలంలో ఉండే హయ్యెస్ట్ టెంపరేచర్, గరిష్ట ఉష్ణోగ్రత అవుతుంది. ఇక చలికాలంలో అయితే పగలు మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటే రాత్రి అయ్యేసరికి -60 డిగ్రీస్ వరకు వెళ్తుంది. ఆ చలి తట్టుకోలేక గత 3.5 దశాబ్దాలుగా 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సియోచిన్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ప్రత్యేకించి ట్రైనింగ్ అనేది ఇస్తారు.
సో వాళ్ళకిచ్చే శిక్షణ ప్రత్యేకించి తీగ వంతెన సహాయంతో లోయల్ని దాటడం, మంచు కొండలను ఎక్కడం, కూరుకుపోయిన వారిని రక్షించడం, మంచుగొడ్డలతో మంచు పలకల్ని కూయటం లాంటి వాటితో పాటు ముఖ్యంగా ఆ వాతావరణంలో తమకు తాముగా కాపాడుకోవడం ఎలా అనేది నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ గాలి పీల్చడం దగ్గర నుంచి నీరు తాగడం వరకు ప్రతి పని ఒక సాహసం. ఎందుకంటే నీరు తాగుదాం అనుకుంటే ఆ నీరు వెంటనే కట్టకట్టేది, అంత తొందరగా తాగాల్సి వచ్చేది. సో ఆ నీటిని వాళ్ళు వెచ్చబెట్టుకొని వెంటనే అవి నీరు ఇవ్వంగానే వెంటనే తాగేసేయాలి. సో లేకపోతే మళ్ళీ మంచు అయిపోతుంది. సో సాధారణంగా చుట్టూ ఉన్న వాతావరణం అలవాటు పడేందుకు ప్రయత్నిస్తుంది మన శరీరం. అందుకే ఎండల్ని వానల్ని చలిని తట్టుకుంటాం. అయితే సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తు దాటాక మనిషి శరీరంలో వాతావరణాన్ని తట్టుకునే శక్తి పూర్తిగా పోతుంది. ఈ సైనికులేమో 23,000 అడుగుల ఎత్తు వరకు వెళ్తారు. సో ఇక్కడ ఉండే ఇళ్ళు ముఖ్యంగా ఆ సియోచిన్లో అసలు ఇల్లు ఎలా కట్టుకుంటారు, అక్కడ ఉండే ఇళ్ళు మొత్తం మంచు బొరియలే ఇళ్ళుగా ఉంటాయి. ఫైబర్ గ్లాస్ ప్యానల్స్తో కట్టిన చిన్న చిన్న గుడారాల్లో మంచు బొరియల్లో సైనికులు నివసిస్తూ ఉంటారు. ఆఫీసరు సైనికుడు అన్న తేడా లేకుండా అందరూ సర్దుకుపోతూ ఉంటారు. ఒక మంచం అంత ఉండే స్థలంలో 6 పడుకోవాల్సి వచ్చింది. అలా పడుకోవడానికి వీలు కానప్పుడు ముగ్గురు చొప్పున వంతులు వేసుకొని పడుకుంటారు. కొన్ని చోట్ల అయితే అది కూడా సాధ్యం కాదు. అందుకని మంచునే గుహలా తవ్వి స్థావరంగా చేసుకుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి డిఆర్డిఓ ప్రత్యేకంగా కట్టించిన క్యాబిన్స్ వాడతారు. అసలు ఆ చలిలో కాలకృత్యాలు తీర్చుకోవడమే బహుశా ఒక్కోసారి కుదరదు. డ్యూటీ చేసేవారికి జీతంతో పాటు అదనంగా నెలకి 14,000 సియోచిన్ అలవెన్స్ అని ఇస్తారు. వాతావరణం కాస్త పర్వాలేదు అనుకున్నారనుకోండి, అప్పుడు సి విటమిన్ ట్యాబ్లెట్ సాయంతో పాలు తోడు పెట్టుకొని పెరుగు చేసుకుంటారు. మనకి ఆ సైనికులకి ఎటువంటి రక్త సంబంధం ఉండదు, కానీ మన కోసం మన భద్రత కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి మంచు కొండల్లో వాళ్ళు మగ్గిపోతూ ఉంటారు. ప్రతి నిమిషం వాళ్ళకు ఒక గండంగా ఉంటుంది, ప్రతి పూట వాళ్ళకి ఇంకో పుట్టుకలా ఉంటుంది. అయినా వాళ్ళకి దూరంగా తిండి తిప్పులు లేకుండా కంటికి కునుకు రాకుండా వీళ్ళు పడుతున్న కష్టానికి మనం జస్ట్ ఒకే ఒక్క మాట చెప్పగలం, అది జై జవానాన్ని స్మరించుకుంటాం అంతే కదా. మరి సియోచిన్ బేస్ క్యాంప్లో ఉండే అధికారులకి విధి నిర్వహణ రోజు కత్తి మీద సాము లాంటిది. ఒక్కో క్యాంప్ నుంచి ఒక్కో సమస్యతో ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఒకచోట ఆరోగ్యం బాగాలేదని, మరో చోట గస్తీ వెళ్ళిన వాళ్ళు కనిపించకుండా పోయారని, ఇలా ఏదో ఒక ఫిర్యాదు వస్తూ ఉంటుంది. వెంటనే హెలికాప్టర్ పంపించి ఆరోగ్యం బాగాలేని వారిని కిందికి తీసుకొస్తారు. హెలికాప్టర్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు పంపడానికి వాతావరణం అనుకూలించదు. మధ్యాహ్నం దాటితే గాలుల వేగం పెరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప రిస్క్ తీసుకోలేరు. సియోచిన్లో ఉన్న సైనికులకి బయట ప్రపంచానికి లింకులు చేరవేసేది ఒకటి ఆ హెలికాప్టర్ ఒకటే. అది వచ్చిందంటే వాళ్ళకు ఒక పండగ. ఆ హెలికాప్టర్ తెచ్చిన సరుకుల్లో వారు ఆతృతగా వెతుక్కునేది ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాల కోసమే. సియోచిన్ వాతావరణంలోకి వెళ్ళడానికి మామూలు హెలికాప్టర్లు పనికిరావు. ప్రత్యేకంగా తయారు చేసిన హెలికాప్టర్లు కూడా బలవంతాన తోసుకెళ్ళినట్టు నడపాల్సి వస్తుంది. మన భద్రత కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది వాళ్ళని చూసి. సో వాళ్ళకి మనం జై జవాన్ అని ఎప్పటికప్పుడు సెల్యూట్ చేస్తూనే ఉండాలి. సో నేను చేసిన వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై వీడియో. లైక్ చేస్తే నా వీడియో ప్రమోట్ అవుతుంది. లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ షూర్లీ కామెంట్, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.